ప్రేక్షకులకు నమస్కారం కలియుగ వైకుంఠం కార్యక్రమానికి స్వాగతం శ్రీనివాసుని దివ్య చరిత్రను తిరుమల ఆలయ విశేషాలను సవివరంగా తెలియజేస్తున్న కలియుగ వైకుంఠం కార్యక్రమాన్ని సివిఆర్ ఓం ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు గత భాగాల్లో తిరుమల ఆలయ చరిత్ర చారిత్రక అంశాలు ఏడుకొండల విశేషాలు ఆ ఏడుకొండల ఆవిర్భావానికి కారణం కూడా తెలుసుకున్నాం ఈనాటి భాగంలో అసలు శ్రీనివాసుడు వైకుంఠం వీడి భూలోకానికి ఎందుకు వచ్చాడు తిరుమలలోనే ఎందుకు స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు తదనంతరం పద్మావతి దేవిని వివాహం చేసుకున్న తీరు ఆ వివాహ వైభవం బ్రహ్మాది దేవతలు దగ్గరుండి జరిపించిన శ్రీనివాసుని ఐదు రోజుల పెళ్లి సందడి తదితర విశేషాలు ఇప్పుడు మీకోసం ఒకప్పుడు కశ్యపాది మహర్షులు గంగానది ఒడ్డున కలియుగ రక్షణార్థం క్రతువు చెయ్య నిర్ణయించారు అక్కడ ఉన్న కాశ్యప ఆత్రేయ మార్కెండేయ గౌతమాది మహర్షులు వారిలో వారు చర్చించుకుంటూ క్రతువు దేని కొరకు చేస్తున్నారు యాగ ఫలాన్ని స్వీకరించి కలియుగాన్ని సంరక్షించే వారు ఎవరు అని వారిలో వారు ప్రశ్నించుకొని అక్కడికి వచ్చిన నారదు సలహా మేరకు అందరూ మృగ మహర్షి వద్దకు వెడతారు మహర్షులందరూ భృగమహర్షిని మహర్షిని ప్రార్థించి కలియుగంలో త్రిమూర్తులలో ఎవరు దర్శన ప్రార్థన అర్చనలతో ప్రీతి చెంది భక్తుల కష్టాలను నిర్మూలించి భక్తుల సర్వ కోరికలు తీరుస్తారో పరీక్షించి చెప్పమని కోరుతారు మహర్షుల కోరిక మేరకు మృగువ యోగదండం కమండలం చేతబట్టి జపమాల వడిగా త్రిప్పుతూ సత్సలోకం ప్రవేశించగా ఆ సమయంలో బ్రహ్మ సరస్వతి సమేతుడై సరస్వతీదేవి వినిపిస్తున్న సంగీతాన్ని ఆలకిస్తూ మరోవైపు చతుర్వేద ఘోష జరుగుతూ ఉంటే దానిని కూడా ఆలకిస్తూ తన నిత్యకృత్యమైన సృష్టిని జరుపుతూ ఉంటాడు తన పనిలో తాను నిమగ్నమై ఉన్న చతుర్ముఖ బ్రహ్మ మహర్షి రాకను గ్రహించడు వెంటనే కోపంతో మహర్షి తన రాక గ్రహించని బ్రహ్మకు కలియుగంలో భూలోకంలో పూజలుండవని శపిస్తాడు బ్రహ్మలోకం నుండి శివలోకం అయిన కైలాసానికి వెళ్తాడు భృగువు శివలోకంలో శివపార్వతులు ఆనంద తాండవం చేస్తూ పరవశిస్తుంటారు వారు భృగమహర్షి రాకను గ్రహించకపోవడంతో ఆగ్రహించి శివునికి కలియుగాన భూలోకంలో శివుడికి లింగ రూపంలో మాత్రమే పూజలు జరుగుతాయని శపిస్తాడు శివలోకం నుంచి భృగమహర్షి నారాయణలోకం అయినా వైకుంఠానికి వెళతాడు నారాయణుడు ఆదిశేషుని మీద సయనించి ఉంటాడు ఎన్నిసార్లు పిలిచినా పలుకలేదని భృగువు లక్ష్మీనివాసమైన నారాయణు వక్షస్థలాన్ని తన కాలితో తన్నుతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన తల్పం నుండి క్రిందకు దిగి ఓ మహర్షి మీరాకను గమనించలేదు క్షమించండి నా కఠిన వక్షస్థలాన్ని తన్ని మీ పాదాలు ఎంత కందిపోయుంటాయో అని మృగ మహర్షిని ఆసనం పైన కూచుండబెట్టి అతని పాదాలను తన ఒడిలో పెట్టుకొని ఒత్తటం మొదలుపెట్టాడు అలా ఒత్తుతూ మహర్షి అహంకారానికి మూలమైన పాదం క్రింది భాగంలోని కన్నును చిదిమేశాడు మహర్షి తన తప్పును తెలుసుకొని మహావిష్ణువుకి నమస్కరించి క్షమాపణ కోరుకుని విష్ణువునే సత్వగుణ సంపూర్ణుడుగా భృగమహర్షి గ్రహించాడు అప్పుడు లక్ష్మీదేవి తన నివాస స్థలమైన మహావిష్ణు వక్షస్థలమును తన్నిన కారణంగా లక్ష్మీదేవి అలకపూని భూలోకానికి వెళ్లిపోయింది శ్రీ మహాలక్ష్మి లేని వైకుంఠంలో ఉండలేని మహావిష్ణువు కూడా లక్ష్మీదేవిని వెతుకుతూ భూలోకానికి పైనమయ్యాడు లక్ష్మీదేవి తన వైకుంఠ నివాసాన్ని విడిచిపెట్టి భూమిపై కొల్హాపూరికి వెళ్లిపోయింది ఆమె బయలుదేరిన తరువాత విష్ణువు వైకుంఠ విరక్తుడై వైకుంఠాన్ని వీడి భూలోకంలో వెంకటాచలం కొండపై పుష్కరిణి పక్కన ఆహారం నిద్ర లేకుండా లక్ష్మీదేవి కొరకు ధ్యానంతో చింత చెట్టు క్రింద నివసించసాగాడు బ్రహ్మ శివుడు విష్ణువుకి సేవ చేయాలని ఒక ఆవు దూడరూపాలుగా మారగా అప్పుడు లక్ష్మీదేవి ఒక ఆవుల కాపరని రూపంలో దేశంలో ప్రవేశిస్తుంది చోలరాజు తన పశువుల మందతో పాటు వెంకట కొండపై ఈ పశువులను కూడా కలిపి మేపటానికి పంపుతాడు శ్రీ మహావిష్ణువు నరుడి అవతారాన్ని దాల్చి వెంకటాద్రిపై తపస్సు చెయ్యగా ఆయన చుట్టూ పెద్ద పుట్ట వెలుస్తుంది గోమందలోని కామధేనువు స్వామివారికి నైవేద్యంగా పుట్టలోనికి పాలధారణ కాచి ఆ స్వామి ఆకలి తీర్చేది కొన్ని రోజులు దాన్ని గమనించిన గొల్లవాడు కోపంతో కర్రతో ఆవుతలపై కొట్టగా నారాయణుడు ఆ దెబ్బను అడ్డుకొని తాను భరిస్తాడు శ్రీనివాసుడు వెంకటాచలంలో వరాహస్వామిని తాను నివసించడానికి స్థలం కావాలని అందుకు బదులుగా తిరుమలకు వచ్చే భక్తులు ముందుగా పుష్కరిణిలో స్నానమాచరించి ప్రథమ దర్శనం వరాహస్వామికి చేస్తారని అలా చేస్తే యాత్ర ఫలం దక్కుతుందని సెలవిస్తాడు దేవకి పుత్రుడైన శ్రీకృష్ణుడిని యశోద పెంచి చేస్తుంది కానీ రుక్మిణి కృష్ణుల పెళ్లి చూడలేకపోయింది మరు జన్మలో శ్రీనివాసునిగా తన కోరిక తీరుస్తానని యశోదకు వరమిస్తాడు వరాహస్వామి తన సేవలో ఉన్న మాతను శ్రీనివాసు సేవించటానికి నియమించాడు ఆ సమయంలో ఆకాశరాజు తొండ మండలాన్ని పరిపాలించేవాడు అతనికి తొండమానుడు అనే తమ్ముడు ఉండేవాడు ఆకాశరాజు పిల్లల కొరకు ఒక యాగం చేయదలిచాడు ఈ సందర్భంగా పొలం దున్నుతుండగా నాగలి తగులుకుని బంగారు పద్మం బయటపడింది అందులో ఒక అందమైన పాప ఉంది శిశువు లభించినందుకు రాజు సంతోషించాడు ఆకాశవాణి ఓ రాజా ఈ బాలికను భద్రంగా పెంచు నీకు శుభం కలుగుతుంది పద్మంలో లభించినందుకున ఆ బాలికను పద్మావతి అని పిలిచాడు రాజు కాలక్రమేణా ఆ పద్మావతి దేవి పెరిగి పెద్దదై సౌందర్యవతిగా కలకలలాడింది ఒకనాడు నారద మహర్షి వచ్చి ఆమె హస్తరేఖలు చూసి శ్రీ మహావిష్ణువుకు ఆమె దేవి కాగలరని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు ఇంతలో ఒక ఏనుగు పద్మావతి దేవి విహరిస్తున్న తోటలోనికి వచ్చింది పద్మావతి దేవి చలికత్తలు భయపడి పరుగులు తీశారు శ్రీనివాసుడు అశ్వం అధిరోహించి రావడంతో ఆ ఏనుగు శ్రీనివాసునికి నమస్కరించి అడవిలో అదృశ్యమైంది ఇది చూసిన పద్మావతి చలికత్తలు శ్రీనివాసులపై ప్రశంసల వర్షం కురిపించారు తను వకుల మాత పుత్రుడినని తన పుట్టు పూర్వోత్తరాలు చెప్పుకున్న శ్రీనివాసుడు పద్మావతి దేవి గురించి వివరాలు అడిగాడు నేను ఆకాశరాజు కుమార్తెను నా పేరు పద్మావతి అని పద్మావతి దేవి శ్రీనివాసునికి బదులిచ్చింది ఏ విషయం అంత కఠినంగా కాకుండా కాస్త మృదువుగా చెప్పవచ్చు కదా అని శ్రీనివాసుడు మాట పలుకబోగా నీవు ఎవరు అని పద్మావతి దేవి గట్టిగా అడగగా నేను నీవాడినే కథాదేవి అని శ్రీనివాసుడు పలకగా నీవు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నిన్ను మా నాన్నగారు ప్రాణాలతో వదలరని పలికి వెంకటాచలంలో పద్మావతి దేవి ఆలోచనలతో ఉన్న శ్రీనివాసునికి అనేక రకములైన తినుబండారములతో వకులమాత భోజనం వడ్డించగా మనోవికులంతో ఉన్న శ్రీనివాసుని చూసి కారణమడిగింది అందుకు శ్రీనివాసుడు పద్మావతిని పరిణయమాడందే తనకు ఉపశమనం లేదని చెప్పాడు ఎక్కడ ఎప్పుడు ఎక్కడ చూసి ప్రేమించావని ఒకల మాత అడిగింది అందుకు శ్రీనివాసుడు పద్మావతి దేవి యొక్క పూర్వ జన్మ గురించి ఇలా వివరించాడు పూర్వం పద్మావతి దేవి వేదవతి రూపంలో ముని ఆశ్రమంలో ఉండేది అదే సమయంలో లంకేశ్వరుడు అయినా రావణ బ్రహ్మ వచ్చి ఆమెని ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించాడు అందుకు ఆగ్రహించిన వేదవతి అతని మరణానికి తానే కారణమవుతానని శపించింది లంకేశ్వరుడు వెళ్ళిపోయిన వెంటనే వేదవతి అగ్ని ప్రవేశం చేసింది కానీ అగ్నిదేవుడు ఆమెను రక్షించి భార్య అయిన స్వాహాదేవికి అగ్నిదేవుడు అప్పగించాడు పంచవటిలోని సీతను రామలక్ష్మణులు లేని సమయంలో రావణుడు అపహరించేందుకు ప్రయత్నించినప్పుడు ఆమెను కాపాడేందుకు అగ్నిదేవుడు సీతకు బదులుగా వేదవతిని సీతగా రావణుడికి అప్పజెప్పాడు వేదవతిని అసలు సీతగా భావించి రావణుడు లంకకు తీసుకుపోయాడు అసలు సీతను అగ్నిదేవుడు తన ఇంటిలోనే ఉండి రక్షించి స్వాహాదేవికి అప్పగించాడు రావణుడి వద అనంతరం రాముని చేత తిరస్కరింపబడిన వేదవతి అగ్ని ప్రవేశం చేసింది అగ్నిదేవుడు నిజమైన సీతను తీసుకువచ్చి రాముడికి అప్పగించాడు ఇద్దరిలో సీత ఎవరు అని రాముడు అగ్నిదేవుడిని అడగ్గా అగ్నిదేవుడు మొత్తం విషయాన్ని చెప్పి వేదవతిని కూడా వివాహమాడమని అగ్నిదేవుడు కోరగా ఏకపత్ని వ్రతుడైన శ్రీరామచంద్రుడు ఈ జన్మలో అది జరగదని మరు జన్మలో ఆమె పద్మావతిగా ఆకాశరాజు కుమార్తెగా అవతరించినప్పుడు నేను శ్రీనివాసునిగా ఆమెను చేపట్టగలనని వాగ్దానం చేశాడు ఈ విషయం శ్రీనివాసుడు వకులమాతకు చెప్పాడు ఆకాశరాజు దంపతులు తమ కుమార్తె పద్మావతి దేవి ఆరోగ్యం గురించి ఆందోళన చెందారు వెంకటాచలంలో నడియాడుతున్న ఆ వెంకటేశ్వర స్వామిపై మనస్సు పడిన దేవి అంతరంగాన్ని తెలుసుకుని ఆకాశరాజు బృహస్పతితో చర్చించాడు అప్పుడు బృహస్పతి ఇది అన్ని విధాల యోగ్యమైన సంబంధమని వెంటనే పద్మావతిని శ్రీనివాసుడితో వివాహం జరిపించమని సూచించాడు ఈ సందర్భంగా వకులమాత చేసే ప్రయత్నం సఫలీకృతం కావడానికి శ్రీనివాసుడు ఎరుకల సాని వేషంలో నగరంలో తిరుగుతుండగా పద్మావతి దేవి చేలికత్తలు ఆమెను పద్మావతి దేవి ఉన్న అంతఃపురానికి తీసుకెళ్లగా ఆహ్వానం లేనిదే లోపలికి రావడానికి సందేహిస్తున్న ఎరుకల సాని చూసి వెంటనే విషయాన్ని రాణిగారికి విన్నవించారు ఆ మాట విన్న వెంటనే మహారాణి స్వయంగా ఆహ్వానించారు అప్పుడు ఎరుకల సాని పద్మావతి దేవి హస్త ముద్రికలు చూసి ఆమెను వెంటనే వెంకటేశ్వరునికి ఇచ్చి వివాహం చేయవలసిందిగా సలహా ఇచ్చింది ఆ శ్రీనివాసుని తరపున వారి తల్లి బకులమాత త్వరలో రానున్నదని తెలియజేసింది సాని వెళ్లిపోయిన తర్వాత వకులమాత వచ్చి మీ కుమార్తె పద్మావతి దేవిని తన కుమారుడు శ్రీనివాసునికి ఇచ్చి వివాహం చేయవలసిందిగా కోరింది ఆకాశరాజు మొత్తం విషయాన్ని బృహస్పతితో సంప్రదించిన తర్వాత పద్మావతిని శ్రీనివాసునికిచ్చి వివాహం చేయడమే మంచిదని నిర్ణయించుకున్నాడు పద్మావతి శ్రీనివాసుల ఐదు రోజుల వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది బ్రహ్మ ఆదేశాల మీద ముక్కోటి దేవతలు కదలివస్తారు గరుత్మంతుడు చేరవేసిన వార్తతో యక్షులు కిన్నెరులు కింపురుషులు మునులు ఋషులు అంతా బయలుదేరుతారు పురాణం ఆ సన్నివేశాన్ని అద్భుతంగా వివరిస్తుంది బ్రహ్మ పరివారమంతా కలిసి పది లక్షల మంది ఉంటారు మూడు యోజనాల వ్యాసార్థం ఉంటుంది ఆ గుంపు అలా బయలుదేరిన వీరు ఒక్కో లోకాన్ని దాటుతున్న సమయంలో ఆయా లోకాల వారు కూడా వీరితో కలుస్తారు అలా శ్రీనివాసుని వివాహానికి బయలుదేరిన దేవతల సమూహం అంతకంతకు పెరిగిపోతూ ఉంటుంది అందరూ దివ్య తేజోమూర్తులు అంతరిక్షంలో ఉన్న నక్షత్రాలన్నీ ఒకచోట చేరి గుంపుగా వస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సన్నివేశం కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం బాధ్యత అంతా ఒక్కడే మోయడం కష్టం కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క పది అప్పచెప్పాడు శ్రీనివాసుడు ఋషులకు మునులకు సదుపాయాలు కల్పించడం శివుడికి మర్యాదలు పిలుపులు బాధ్యత శర్మకుడికి వంట వార్పు అగ్నిహోత్రునికి నీటి సదుపాయం వరుణునికి ఆకులు దొన్నలు తయారీ నవగ్రహాలకు పౌరోహిత్యం వశిష్ఠునికి బ్రాహ్మణులకు దానాలిచ్చే బాధ్యత కుబేరునికి మండపాలు దీపాలు వెలుగులకి అనగా లైటింగ్ అరేంజ్మెంట్ చంద్రునికి అప్పగించారు చూడటానికి ఇంతమంది దేవతలు పెళ్లి పనుల్లో మునిగిపోయినట్టు బాహ్యంలో కనిపించిన అంతా ఒకటే తత్వం వీళ్ళంతా పరబ్రహ్మం యొక్క ప్రతిరూపాలే ఒకే భగవంతుడు అనేక రూపాల్లో అనేక కార్యాలు చేస్తున్న అద్భుత దృశ్యం సాక్షాత్కారం అవుతుంది వచ్చిన అతిథులందరికీ స్వాగతం పలికిన స్వామి ఒక్కసారిగా ఢీలా పడిపోతాడు ఎందుకో ఎవరికీ తెలీదు కారణం అడిగిన బ్రహ్మతో ఎంతమంది వస్తే ఏంటి నా మహాలక్ష్మి రానంత వరకు ఎవరు రానట్లే అంటాడు ఇంకా శ్రీనివాసుడు ఇలా అంటాడు ఆమెను ఎవరు పిలుస్తారు పిలిస్తే వస్తుందా సూర్యుడిని పంపుదాం సూర్యుడంటే ఆమెకు చాలా అభిమానం ప్రీతి అని నాకు తెలుసు అని అంటాడు ఈ విషయం విన్న సూర్యుడు భయంతో వనికిపోతాడు పెద్దల వ్యవహారం అందున భార్యాభర్తల మధ్య తగాదా ఏమంటే ఏమవుతుందో అసలేం జరుగుతుందో అని తన భయాన్ని వ్యక్తం చేస్తాడు విష్ణుమూర్తితో ప్రణయ కలహమాడిన లక్ష్మీదేవి తిరిగి వస్తుందన్న నమ్మకం సూర్యునికి ఏమాత్రం లేదు సూర్యుడి మాట విన్న శ్రీనివాసుడు నువ్వు వెళ్ళి పిలిస్తే తప్పక వస్తుంది అంటాడు వెళ్ళడం తప్పదు అనుకున్న సూర్యుడు ఏం చెప్పాలని నసుగుతాడు అప్పుడు శ్రీనివాసుడు నాకు అనారోగ్యం చేసిందని చెప్పు ఒక చేయి బ్రహ్మపైన మరొక చేయి శివుడి పైన వేసి ఎంతో కష్టపడితే కాని నడవలేని పరిస్థితిలో ఉన్నానని చెప్పు అంటాడు శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి దోషరహితుడు సర్వమంగళకారుడు ఎటువంటి వికారానికి రోగానికి లోను కానివాడు అందరి రోగాలను నయం చేసేవాడు ధన్వంతరి కూడా ఆయనే అటువంటి స్వామికి జబ్బు చేయడం అసాధ్యం లక్ష్మీదేవికి ఈ విషయం తెలుసు సూర్యుడికి కూడా ఈ అనుమానం వచ్చి ఆమె నమ్ముతుందా అంటాడు నా మాయతో ఆమె కూడా మోహితిరాలవుతుంది నువ్వు వెళ్ళిరా అంటాడు శ్రీనివాసుడు శ్రీనివాసుని మాట విన్న సూర్యుడు లక్ష్మీదేవిని తీసుకురావడానికి కరివీరపురం అంటే కొల్హాపూర్ వెళతాడు మొదట ప్రణయ కలహం గుర్తుకు వచ్చి రానన్న లక్ష్మీదేవి తర్వాత స్వామికి అనారోగ్యం చేసిందనేసరికి పరుగున బయలుదేరుతుంది ఆమెకు నిజం తెలియదా అంటే ఆమె సర్వజ్ఞరాలు అంతటా వ్యాపించి ఉన్న శక్తి తత్వం పైగా విష్ణుమూర్తి హృదయంలోనే ఉంటుంది నిజానికి వారిద్దరికీ భేదం కూడా లేదనే చెప్పాలి విష్ణుమూర్తి లక్ష్మీదేవి రెండుగా కనిపిస్తున్న ఒక శక్తి స్వరూపం కానీ కలియుగంలో భక్త జనాన్ని అనుగ్రహించడం కోసం తాము ఆడుతున్న లీలా నాటకాన్ని రక్తి కట్టించడం ఏమీ తెలియనట్లు నటించింది అంతే అందరం పెళ్లికి బయలుదేరుదామంటాడు స్వామి ఇంతలో బ్రహ్మదేవుడు కలగజేసుకుని కులదేవతను ఆహ్వానించి పూజించిన తర్వాత అన్న సంతర్పణ చేయకుండా ఎలా బంధువులు ఋషువులు బ్రాహ్మణులు పిల్లలు చాలా ఆకలితో ఉన్నారు ప్రయాణం చేసి అలసిపోయారు అందరికీ కడుపు నిండా తృప్తిగా భోజనాలు పెట్టి అప్పుడు బయలుదేరితే బాగుంటుంది అంటారు బాగుంటుంది కానీ ఇంతమందికి విందు ఏర్పాటు చేయడానికి నా నావెద్దా ధనమేది అంటాడు శ్రీనివాసుడు డబ్బు లేదని చెప్పి పది మంది ముందు పరువు పోగొట్టుకోమంటావా డబ్బు లేకపోతే అప్పు సప్పు చేసి శుభకార్యం జరిపించాలి అంటాడు శివుడు తనకు అప్పు ఎవరిస్తారన్నది శ్రీనివాసుని సందేహం అలకాపురి అధిపతి అయిన కుబేరుణ్ణి పిలిపించండి అంటారు బ్రహ్మ అలాగే కుబేరుణ్ణి పిలిపిస్తారు అందరి ముందు అప్పు తీసుకుంటే ఏం బాగుంటుందని శ్రీనివాసుడు కుబేరుడు బ్రహ్మ శివుడు కలిసి తిరుమల పుష్కరినికి పడమర దిక్కునగల రావి చెట్టు వద్దకు వెళ్తారు అక్కడికి వెళ్ళాక నాకు కొంచెం డబ్బు కావాలి అని అడుగుతారు స్వామి మీరిలా నన్ను అడగడమేంటి ఇదంతా మీ ఐశ్వర్యమే మీ తరపున మీ ధనాన్ని మీకిస్తున్నాను మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి అంటాడు కుబేరుడు యుగ ధర్మాన్ని అనుసరించి ఇవ్వమంటాడు శ్రీనివాసుడు కలియుగంలో అప్పు పత్రం రాసి చక్రవడ్డీ కట్టాలని ఇది కలియుగంలో కనిపిస్తుందని కనుక ఆ ప్రకారమే పత్రం రాయమని చెప్తాడు కుబేరుడు అప్పు ఇస్తాను సరే నీవు తిరిగి ఇస్తావన్న నమ్మకం ఏంటి ఇది కలియుగం కలియుగ ప్రజలు మాట మీద నిల్చునే రకం కాదు కనుక నీవు నా దగ్గర అప్పు తీసుకున్నట్టుగా సాక్ష్యం కావాలంటాడు కుబేరుడు శ్రీనివాసుడు పక్కనే ఉన్న బ్రహ్మ సాక్షి సంతకం పెడతానంటాడు బ్రహ్మ విష్ణుమూర్తి కుమారుడు కనుక పక్షపాతంతో వ్యవహరించే అవకాశముందని అప్పు చెల్లించకుండా మాట మార్చే అవకాశం శ్రీనివాసుడు చేయవచ్చునని అనుమానపడి ఈయన ఒక్కడితోనే కుదరదు అంటాడు శివుడు సంతకం పెడతానంటాడు నీవు ఎప్పుడు కైలాస పర్వతం మీద ధ్యానంలో కూర్చుంటావు నీకు కోపం ఎక్కువంటారు కోపంతో మూడవ కన్ను తెరిచి అంతా పూడిద చేస్తావు అమ్మా నీ దగ్గరకు రావాలంటేనే నాకు భయం కనుక మరొక సాక్షి కావాలి అంటాడు కుబేరుడు అప్పుడు తమ పక్కనే ఉన్న ఆ రావి చెట్టు పేరు చెప్తారు సరే అయితే సాక్షి సంతకం పెడతా అంటుంది రావి చెట్టు ముగ్గురు హామీ వచ్చారు కనుక అప్పుపత్రం రాసుకుందాం అంటారు అప్పుపత్రం ఈ విధంగా రాస్తారు అప్పు తీసుకున్నవాడు శ్రీనివాసుడు అప్పు ఇచ్చినవాడు కుబేరుడు అతని వివాహం కొరకు కలియుగంలో వైశాఖ మాస శుక్ల సప్తమి నాడు పద్నాలుగు లక్షల రామముద్ర గల సువర్ణ నాణెములు వడ్డీనిచ్చే షరతుతో ఇవ్వబడినవి వడ్డీతో కలిపి మూలము చెల్లించుటకు శ్రీనివాసునిచే అంగీకరించబడినది వివాహమైన సంవత్సరం నుంచి వేయి సంవత్సరంల తర్వాత ఈ మొత్తం ఇవ్వబడును ఇది కుబేరునికి శ్రీనివాసుడు రాసిచ్చిన అప్పుపత్రం దీనికి మొదటి సాక్షి చతుర్ముఖుడు రెండవ సాక్షి శివుడు మూడవ సాక్షి అశ్వథ వృక్షం అప్పు ఎలా తీరుస్తాడో కూడా శ్రీనివాసుడు పత్రంలో చెప్తాడు భవిష్యత్తులో నా భక్తులు మంచిదో పాపిస్టుదో చాలా కానుకలు నా హుండీలో వేస్తారు డబ్బుతో నీ అప్పు తీరుస్తాను అంటాడు అందరికీ అన్ని ప్రసాదించగలవాడు కుబేరునికి ధనాధిపత్యం ఇచ్చినవాడు కుబేరుడి దగ్గర అప్పు అడగడం ఒక దివ్యలీల డబ్బు మీ దగ్గర ఉంచి ఖర్చు చెయ్యి అని కుబేరునితో శ్రీనివాసుడు చెప్తాడు నవమి నాడు శ్రీనివాసుడితో సహా అందరూ నారాయణపురం చేరుకుంటారు శ్రీనివాసుడిని స్వాగతించడానికి ఎదురు వచ్చిన వారితో స్వామి అందరూ ఆకలితో ఉన్నారు భోజనాలకు ఏర్పాట్లు చేయండి ప్రత్యేకంగా చెప్పినట్టు పురాణంలో కనిపిస్తుంది దశమి నాటి ఉదయమే శ్రీనివాసుడు మంగళ స్నానం చేశాడు శ్రీనివాసుడి విడిది ఇంటి నుంచి వివాహ వేదికకు ఆకాశరాజు ఎంతో ఘనమైన ఏర్పాట్ల మధ్య తీసుకువెళ్లాడు విశ్వకర్మ నిర్మించిన సభలు ముని శ్రేష్ఠులతో శాస్త్ర చర్చ చేస్తున్న శ్రీనివాసుని రాజగృహానికి తీసుకువెళ్లడం కోసం ఇంద్రుడు ఐరావతం తీసుకువస్తాడు ఐరావతంపై శ్రీనివాసు కూర్చోబెట్టి లక్ష్మీదేవి బ్రహ్మ రుద్రుడు కుబేరుడు యముడు ఇంద్రుడు ఇలా అందరినీ తీసుకువెళ్తాడు ఆకాశరాజు శ్రీనివాసుడు రాజగృహానికి చేరుకోగానే తొండమానుడి భార్య కుంకుమ కలిపిన ఎర్రని నీటితో కుంభహారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించిందట శ్రీనివాసుడి పాదాలు కడగడానికి స్వామి పుష్కరిని జలాలు తెప్పించాడు ఆకాశరాజు శ్రీనివాసుని విడిది ఇంటి నుంచి వివాహ వేదికకు ఆకాశరాజు ఎంతో ఘనమైన ఏర్పాట్ల మధ్య తీసుకువెళ్లాడు బ్రహ్మ కడిగిన పాదాలకు ఆకాశరాజు ధరణీదేవి కడిగి అదృష్టం పొందారు ఏ స్వామి పాదాల దర్శనం కనిపిస్తే చాలు ధన్యమని ఎందరో తపస్సులు చేస్తున్నారో ఎవరి పాదధూలి సోకితే పరమ దరిద్రుడు కూడా అత్యంత ధనవంతుడవుతాడో ఏ పాదాలను నిత్యం లక్ష్మీదేవి బ్రహ్మ ఇతర దేవతలు కొలుస్తూ ఉంటారో అటువంటి స్వామి పాదోదకం రాజ్యమంతా ప్రోక్షణ చేయించాడు అప్పుడు ఆకాశరాజు శ్రీనివాసుడికిచ్చిన ఆభరణాల గురించి భవిష్యోత్తర పురాణం ప్రస్తావించింది వంద తులాల బంగారు కిరీటం అంతే బరువుగల గల నడుంపట్టి భుజ నూపురములు రెండు నాగభుజూషణములు భుజాల వరకు వేలాడే ముత్యాలతో చేయబడిన తులాల బరువు కలిగిన నవరత్న ఖచ్చిత కంకణాలు నాగభూషణాలు రెండు నూట పదకొండు తులాల బరువు కలిగిన వజ్రాలు పొదిగిన బంగారు కటి సూత్రము పాదుకలు అరవై నాలుగు తులాల బంగారు భోజన పాత్ర చెంబూ పంచపాత్రలు అరవై నాలుగు పట్టు వస్త్రాలు ఇలా శ్రీనివాసుడికి శరీరమంతా ఆభరణాలు సమర్పించాడు ఆకాశరాజు వధూవరుల ప్రవరలు చెప్పించి బృహస్పతి వశిష్ఠులు కన్యాదానం చేయించారు అత్రి గోత్రమున జన్మించిన సువీరుని ముని మనమరాలు సుధర్ముని మనమరాలు ఆకాశరాజు పుత్రికైన పద్మావతి దేవిని యయాతి మునిమనువడు సూరసేనుని మునిమనువడు వసుదేవుని కుమారుడు వశిష్ఠ గోత్రములో పుట్టిన వెంకటేశ్వరునికిచ్చి వివాహం చేయదలిచారని చెప్తూ కన్యాదానం పూర్తి చేశారు కంకణ ధారణ చేయించడం దగ్గర నుంచి మొత్తం వివాహ వేడుకను అద్భుతంగా వర్ణిస్తుంది మంగళ సూత్ర ధారణ చేసిన తర్వాత నవరత్నాలను అక్షింతలుగా వేసి ఆశీర్వదించారు మునీశ్వరులు అటు తర్వాత వచ్చిన అతిథులందరికీ దక్షిణ తాంబూలాలు ఇచ్చాడు ఆకాశరాజు కోటి సహస్ర గోవులను బ్రాహ్మణులకు దానమిచ్చాడు ఆకాశరాజు అంతా ముగిశాక కొత్త దంపతులతో కలిసి అందరూ చూరి భోజనాలు చేశారు మొత్తం ఐదు రోజుల పెళ్లి జరిగిందని పురాణ కథనం కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం ఎవరు శ్రీనివాసుని వివాహ చరితాన్ని మహత్యంతో కలిపి చెప్తారో ఎవరు వింటారో ఎవరు పారాయణ చేస్తారో వారికున్న అన్ని కోరికలు నెరవేర్తాయి మాత్రం చేతనే సుఖం కలుగుతుంది ఇది ఎప్పుడు మంగళప్రదమని శతానందుడు జనక మహారాజుతో చెప్పాడు వీక్షించారు కదండి ఎంతో మనోరంజకమైన శ్రీనివాస కళ్యాణ మహోత్సవ విశేషాలు ఈ కథను వీక్షించిన విన్న సివిఆర్ ఓం ప్రేక్షకులందరికీ ఆ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్యమంగళదాయక కటాక్షంలు కలగాలని కోరుకుంటూ సివిఆర్ ఓం సమర్పిస్తున్న ఈ కలియుగ వైకుంఠం తర్వాయి భాగంలో మరిన్ని తిరుమల విశేషాలతో పాటు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వైభవం గురించి తెలుసుకుందాం ఓం నమో వేంకటేశాయ